श्री मात्रे नमः। जय जय जगदम्ब शिवे, जय जय कामाक्षी, जय जयाद्रिसुते, जय जय महेश दैते, जय जय चिद्गगन कौमुदी धारे। श्री मोक शंकर विरचित मोक पंचसती श्री कामाक्षी परदेवत वैभव वर्णन 21वा श्लोकम। पुरतः कदानुकर वै पुरवैर विमर्थ पुलकितांगलतां पुनतीं कांची देशं पुष्पायुध वीर्य सरस परिपाटीं। प्रतिपदार्थम पुरवैरी विमर्थ पुलकित आज्ञा लताम अंगलताम शिवुनि कौगिलिंतलो पुलकिंचिन तीग वंटि शरीरम गल कांची देशम कांची नगर प्रांतमनु पुनति पवित्र मनर्चुचुन्न पुष्पायुध वीर्य सरस परिपाटिम मन्मथुनि वीर्यमु यొక్క సరస పరిపాటి అయిన దానిని కదా ఎప్పుడు పురత ఎదుట కరవై చేసుకొందును. భావము పురవైరి యొక్క బిగి కౌగిలింతలచే పులకిత శరీరము గల కాంచీదేశమును పవిత్రమునర్చు మన్మధుని వీర్యము యొక్క సరస పరిపాటియగు శ్రీ కామాక్షీదేవిని ఎప్పుడు నా ముందట సాక్షాత్కరించుకొనగలుగుదును. వివరణ తండ్రి గదిలోనికి పోవున్నప్పుడు తల్లి శిశువును మరొక గదిలో నిద్రపోతుంది. తండ్రితో గడిపిన కాలమెంతో ఇప్పుడు ఆ తల్లి మరిచి ఉండును. వెంటనే శిశువు జ్ఞప్తికి వచ్చును. తండ్రి గది వేడి శిశువు పడుకున్న గదిలోనికి వచ్చును. అప్పటికి శిశువు మేల్కొని ఉండవచ్చును, లేదా నిద్రలో ఉండవచ్చును, లేక తల్లిని కానక బిక్కుబిక్కుమని ఎదురు చూచుతూ ఉండవచ్చును. ఆ సమయమున శిశువునకు తల్లి సాక్షాత్కరించినచో శిశువు యొక్క సంతోషమునకు అవధి ఉండదు. అట్టి తీవ్ర సంతోషమును కలిగించుటకే ఒక్కొక్కప్పుడు తల్లి శిశువునకు కనబడకుండా ఉండును. ఏమైననేమి తల్లి రావలను, ఎట్లు రావలను, తండ్రి కలయికతో పులకించి రావలను. ఆ సమయమున శిశువేది కోరినా అది ఇచ్చును. శిశువు ఏది కోరినా అది ఇచ్చును. అది సంతోష సమయం కదా. కావున మూక కవి పురవైరి పులకితాంగలతాగు కామాక్షీదేవి సాక్షాత్కారమును కోరుకుంటున్నాడు. కొంచెము ఆలస్యమైనను పురవైరికి వార్ధముచే ఏర్పడిన ఆ ఆలస్యమును సహించుటకు అతడు సిద్ధమై ఉన్నాడు. కానీ ఆమెను ఎంతకాలమునకు చూడగలడో అతను ఎరుగడు. త్వరగా వచ్చిన బాగుండునని అతను అనుకొనిచున్నాడు. కామాక్షీదేవిచే వలపించుకున్న పురుషుడు పురవైరి, ఆమెమో త్రిపుర సుందరి. ఆ త్రిపురములను ధ్వంసమనర్చిన కానీ ఆ త్రిపురముల లోపల ఉన్న కామాక్షీదేవి అతనికి లభించదు. తనకు కామాక్షి సంయోగము కలుగకుండా అడ్డుగా ఉన్న ఆ త్రిపురములపై ఆయన వైరం వహించను. అతడు ఆమెను చిర వియోగానంతరము ఆ వియోగ క్లేశము తీరినంత వరకు కౌగులింతలతో సరస సల్లాపములతో ఆమెను ముంచెత్తను. వియోగతాపము శమించుటతో కామాక్షీదేవి ముఖము ఆనందమును విప్పారును. అట్టి కామాక్షీదేవి దర్శనకై మూక కవి ఎదురు చూచుచున్నాడు. ఆ కాంచీనగర ప్రదేశము
ఆది దంపతుల మన్మథ వీర్య సరస పరిపాటులతో పవిత్రమనర్చుతూ లేక ఏ కైలాసాదులలో ఆ ఆనంద సంభోగములను ముగించుకొని కాంచీ ప్రదేశమందలి శిశువుల భక్తులను ఉద్ధరించుట కొరకు ఆ ప్రదేశమును పవిత్రమనరించుచు ఎప్పుడు వచ్చునో అని మూకకవి ఎదురు చూచుచున్నాడు. ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిద్గగనకౌమిదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 22. పుణ్యాకాపి పురంధ్రీ పుంకిత కందర్ప సంపదా వపుషా పులినచరీ కంపాయా పురమధనం పులక నిచులితం కురుతే. ప్రతిపదార్థం. కంపాయా కంపానది యొక్క, పులినచరీ ఇసుక తిన్నెలలో చరించు, కాపి ఒకనొక, పుణ్య పుణ్యవతి యగు, పురంధ్రి ముత్తైదువ, పుంకిత కందర్ప సంపద మన్మధునికి రెక్కలు మొలిపింపచేయు సంపదయగు వపుష శరీరముతో పురమధనం శివుని పులక నిచులితం పులకలతో కప్పబడినవానినిగా కురుతే చేయుచున్నది. భావము. కంపానది యొక్క ఇసుక తిన్నెలలో విహరించు ఒక పుణ్యాంగన మన్మధునికి రెక్కలు మొలిపింపజేయు రూపసంపద గల శరీరముతో శివుని పులకితుడను చేయుచున్నది. వివరణ. కంపానదీ తీర పులినములలో విహరించు పుణ్య పురంధ్రి శ్రీ కామాక్షీదేవి ఏకామరేశ్వరునకు ఆమె సుపరిచితయే. తత్సంభోగమున తనకు పారవశ్యమును అతనికి ఇంకనూ జ్ఞప్తిలో ఉన్నది. ఆ సంభోగము తరువాత కొన్ని దినములు ఎవరి ఆలయములలో వారున్నారు. ఇరువురికి పురఃసంధాన కాంక్ష కలిగినది. ఆమె ఆలయము నుండి బయలుదేరి కంపారదీ తీర పులిన తలముల చేరుకున్నది. అవి అన్న ఆమెకు ఎంతో ఇష్టము. వానిని చూసినప్పుడల్లా ఆ పులిన తలములలో ఎన్నిమార్లు తామిరువురు కలిసి సుఖపారవశ్యమును అందిన వేళలు జ్ఞప్తికొచ్చినవి. సరిగా ఆ సమయమునకు అదిగో ఏకామరేశ్వరుడు ఎదురుపడినాడు. లోకమోహకమైన ఆమె శరీర సౌందర్యం నిత్య నూతనము. శివుడు ఆమెను చూచి పులకించిపోయినాడు. ఆ పులకలతో శరీరమంతా కప్పబడిన వాడైనాడు. అంతగా పులకితుడగునట్లు చేయు రూపసంపద యవన సంపద కలిగిన శరీరం ఆమెది. ఆమె ఒక పుణ్య పురంధ్రి అనగా పురమును ధరించినది. పురమనగా శరీరం. పుర సంబంధనమునకు పుర శబ్దమునకు పట్టణమున అర్థం కూడా కలదు. ఆ పట్టణం చిన్న రాజ్యమునకు రాజధాని కావచ్చును, లేక త్రిలోక సామ్రాజ్యమునకో సర్వబ్రహ్మాండ సామ్రాజ్యమునకో రాజధాని కావచ్చును. ఆమెకు కాంచీ పులినతములలో విహరింప కోరిక జనించినదనగా కాంచీపుర భాగ్యం ఎట్టిదో దాని మనోహరత ఎట్టిదో ఊహించుకొనవచ్చును. ఇంతకును ఈ పురంధ్రి ఏ పురుషుని కోరి వచ్చినది? ఆయన పురమాధనుడు. త్రిపురములను పాలనేత్ర జ్ఞానాగ్నిలో దగ్ధమనర్చినవాడు. పురంధ్రి పురమధనుల సంయోగం అనగా ప్రకృతికి ఆత్మకు ఏర్పడిన సంయోగము. అది సృష్టిహేతువు.
ప్రళయమున వారికి వియోగము కలిగినట్లు అనిపించను. సృష్టికి పూర్వము సంయోగము కలిగినట్లు అనిపించను. కానీ వారిది నిత్య సంయోగము, వియోగ సహితం. సంయోగ వియోగములు కేవలము నటనమే. అసలు సంయోగమే లేదు, సృష్టియే లేదు. సృష్టిహేతు సంయోగ సంభావన ఉన్నది. ఈ శ్లోకమున ఆ సంభావనము చేయబడినది. కాంచీనగర పరిసరములలో కంపాతీర పులినతములలో ప్రతిదినం ఎన్నో యువతీ యువకులు జంటలు విహరించుటకు వచ్చుట సాధారణము. కాళిదాసు మేఘ సందేశమున చెప్పినట్లు ఇతట పొదలు వారి యవ్వన మదగంధమును వ్యాపింపచేయుచుండునేమో. అట్టి జంటలలో శివ మిథున భావనమును విరక్తుడు మహాభక్తుడు అయిన మూకకవి చేసినాడనుకున్నటలో దోషము కానరాదు. ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ శ్రీమాత్రి నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిద్గగనకౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన. శ్లోకము 23. తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సాంప్రదాయ తనులేఖం తటసీమణి కంపాయా తరుణిమ సర్వస్వం ఆజ్యమద్రాక్షం. ప్రతిపదార్థం కంపాయా, కంపానది యొక్క తటసీమణి తీర ప్రదేశమున తనిమా అద్వైతవ లగ్నం కార్స్వముతో అభేదమొందిన నడుమగల తరుణ అరుణ సాంప్రదాయ తనులేఖం, తరుణారుణ సాంప్రదాయ రూపమైన తనురేఖ గల ఆజ్యం మొదటి, తరుణిమా సర్వస్వం యవ్వన సర్వస్వమును అద్రాక్షం చూచితినే. భావము కంపానదీ తీరమున ఒక యవ్వన సర్వస్వమనదగిన కామాక్షీదేవిని చూచితిని. ఆమె తన శరీరమును తరుణారుణ రేఖలతో తరుణారుణ సాంప్రదాయమును సృష్టాది నుండి నేటిదాకా కాపాడుకొనుతూ వచ్చినట్లున్నది. వివరణ పరతత్వమును శిశురూపమున భావించుట శైవ సాంప్రదాయము లేదా శిశు సాంప్రదాయము. కరారి విందేన పదారవిందన్ ముఖారవిందే వినివేశయస్తం వటస్య వత్ర స్వపూటేశ యానం బాల ముకుందం మనసా స్మరామి. ఇత్యాది శ్లోకములలో చెప్పబడిన బాల ముకుందోపాసన శిశు సాంప్రదాయమై ఉన్నది. అట్లే పరతత్వమును యువరూపమున భావించుట కాళిమ సాంప్రదాయమని, తెల్లనిదని భావించుట ధవలిమ సాంప్రదాయం అన్నట్లు, ఎర్రనిదని భావించుట అరుణ సాంప్రదాయం. ఈ విషయము ఇదివరకు శ్లోకముల వివరణ యందు ప్రస్తావించబడినది. ఆ విధంగానే పరతత్వమును తరుణమని అరుణమని తారుణ్యారుణ్యములను ఒకచోట కలిపి ఉపాసించుట తరుణారుణ సాంప్రదాయము. అమ్మవారి శరీరములో ఆ తారుణ్యారుణ్యములు రెండూ ఒకచోట ఉండుట ఈ మూకకవి తరుణారుణ సాంప్రదాయ తనురేఖం అని చెప్పినాడు. తరుణిమ సర్వస్వమును మాట ఇది వివరించబడింది. అది ఆజ్యమని చెప్పుట ఈ శ్లోకమున ఉన్నది. అమ్మవారు ఆజ్య తరుణిమ సర్వస్వమని స్పష్టం. తరుణిమము విడిగా చెప్పబడినందున తరుణారుణ శబ్దములో అని తరుణ శబ్దము లేతనర్థమును ఉపయోగించినట్లు భావించుకొనవచ్చు. అట్లే అరుణ శబ్దము సూర్యవాచకముగా భావించుకొనవచ్చు. అప్పుడు తరుణారుణ శబ్దములు బాలసూర్యుని బోధించను. బాలసూర్యుడు ఎర్రనివాడు కావున
ఆమె రణులేఖలో అరుణిమ సాంప్రదాయం ఉన్నట్లు స్పష్టమగన. బాలసూర్య మండలపు ఎరుపున అమ్మవారి అరుణిమను చూచుట కూడా సాంప్రదాయ సిద్ధమే. సూర్యస్తాపనమైన అనాహత కమలమున అమ్మవారిని ధ్యానించుట కూడా ఈ సాంప్రదాయమునకు చెందిన. ఈ శ్లోకమున చెప్పబడిన తరుణిమ సాంప్రదాయము రాధాకృష్ణోపాసనలో ప్రసిద్ధముగా ఉన్నట్టుదే. భాగవతమున గర్గ సంహిత యందు బ్రహ్మ వైవర్త పురాణమును ఈ సాంప్రదాయ జాడలు పుష్కలంగా కనిపించను. ఈ శ్లోకమున తను లేఖ అను శబ్దము ఆమె శరీరకాంతి కాశ్యములను వ్యజింపచేయును. కాశ్యమనగా అమ్మవారి నడుమే, అమ్మవారి నడుమనగా కృశత్వమే. ఇంతకు మించిన కృశయ్యవము మరెక్కడా ఏ నడుమనను కనిపించదనట ఫలితార్థము. ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన 24వ శ్లోకం. పౌష్టిక కర్మ విపాకం పౌష్పసరం సవిధ సీమ్ని కంపాయాః అద్రాక్షం ఆతయవ్వనం అభ్యుదయం కంచిత్ అర్ధశశిమౌళే. ప్రతిపదార్థం కంపాయాః, కంపానది యొక్క సవిధ సీమ్ని సమీప ప్రదేశమున పౌష్పసరం మన్మధునికు సంబంధించిన పౌష్టిక కర్మ విపాకం పౌష్టిక కర్మల పరిణామమైన ఆత్మయవనం యవ్వనమునందున కంచిత్ ఒకనొక దానిని అర్ధశశిమౌళేహ శివుని యొక్క అభ్యుదయం అభ్యుదయమును అద్రాక్షం చూచితిని. భావము కంపానది సమీపమున మన్మధుని పౌష్టిక కర్మల పరిపాకముగా యవ్వనము పొందిన అర్ధచంద్రమౌళి యొక్క ఒకనొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని చూచితిని. వివరణ పౌష్టికర్మలని శాంతకర్మలని వైదిక కర్మలు రెండు విధములు. వానిలో శాంతికర్మలు పాపములను ప్రారంభ కర్మల ద్వారా కలిగించినట్టు, పౌష్టికములు మంగళములను కలిగించినవి. ఆయుర్వేద శాస్త్రములను శరీర పుష్టిని కలిగించే ఔషధముల కర్మలు వాజీకరణములు రోగములను శమింపచేయు ఔషధ కర్మలు ఉన్నవి. ప్రస్తుతం మన్మధుడు కొన్ని పౌష్టిక కర్మలు ఉనరింప తత్పరిపాకమున అమ్మవారికి యవ్వనము కలిగినది. ఇప్పుడు దాని చేత తన పూర్వ విరోధి అయిన శివుని గెలవవచ్చని సంతోషించటకు ఆమె యవ్వనము కారణమైనది. ఇప్పుడు తన పుష్పబాణములకు సానపెడుతున్నాడు. అమ్మవారి శరీరమంతయు పుష్పగంధము పుష్పసుకుమారము అనగా అది మన్మధునకు అమ్ముల పొద అయినది. దీనిని చూడగానే శివుడు తన ఓటమిని సంతోషముతో అంగీకరించినాడు. ఇది తన అభ్యుదయముగా భావించినాడు. తాను వియోగ కాలమున చేసిన తపమంతయు ఫలించినది అనుకున్నాడు. నాడు మన్మధుని దహించి సంపాదించిన పాపమును ఇక కడుగుకొనవచ్చని అనుకున్నాడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు పుష్పశరుని ప్రళయకాల భీలపాల నేత్రాగ్ని వృష్టిని కురిపించి కాల్చివేయుట శివునికి ధర్మము కాదు అను రీతిన వచ్చిన అపకీర్తిని తొలగించుకొని మన్మథ సామ్రాజ్యం ఏలుకొనవచ్చు అనుకున్నాడు. ఇహ పరలోకముల కలుగు సౌఖ్యము అభ్యుదయం అనబడను. చంద్రమౌళి కామాక్షిని గూర్చి దాంపత్య ధర్మము అవలంబించుటకు వీలును కలిగించినట్టుది అమ్మవారి యవ్వనము. కావున దీనిని అతడు అభ్యుదయముగా భావించినాడు. ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. జయ జయ జగదంబ శివే,
జయ జయ కామాక్షి, జయ జయాద్రిసుతే, జయ జయ మహేశదైతే, జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ మోకశంకర విరచిత మోక పంచసతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన 25వ శ్లోకం. సంశ్రిత కాంచీదేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే వీలియే సరస్వత పురుషకార సామ్రాజ్యే. ప్రతిపదార్థం సంశ్రిత కాంచీదేశే కాంచీదేశమును ఆశ్రయించిన సరసిజ దౌర్భాగ్య జాగ్రత్త ఉత్తంసే కమలముల దౌర్భాగ్యమును మేల్కొనువాడు శిరోభూషణమైన సంవిన్మయ జ్ఞానస్వరూపమైన సారస్వత పురుషకార సామ్రాజ్య సరస్వతికి సంబంధించిన ప్రయత్నం యొక్క సంపూర్ణత యందు విలీయే లీనమగుతున్నాడు. భావము కాంతీనగర ప్రదేశమును ఆశ్రయించిన చంద్రుడు శిరోభూషణముగా కల జ్ఞానమయమైన సరస్వత ప్రయత్న పరిపూర్ణత యందు లీనమగుతున్నాడు, అంటే అమ్మవారి యందు లీనమగుతున్నాడు. వివరణ సరసిజ దౌర్భాగ్యమునందనగా కమలములను ముకుళింపజేసేవారని సౌభాగ్యమునకు దూరం అనర్చి దౌర్భాగ్యమును కలిగించడం ఎంత జాగ్రత్తగా మేల్కొనివాడు అనగా చంద్రుడు. అట్టి చంద్రుని ఉత్తంసముగా అనగా శిరోభూషణంగా ధరించినది అమ్మవారు. శివుడు పూర్ణచంద్రుని తలదాల్చుకున్నను అర్ధచంద్రును చంద్రషోడశ రూప కళను ధరించినను చంద్రశేఖరుడే. అట్లే అమ్మవారును చంద్రశేఖరయే. ఇచట చంద్రుడు అనుటకు బదులు సరసిరుహి దౌర్భాగ్య జాగ్రత్త అనుట పర్యాయోక్తము. శిరము లోపలి వెలుగు సహస్రార కమలమే చంద్రమండల కాంతిచే మూలాధారాజ్యాంత కమలములు ముఖిలించుకొని ఉండుట అనర్థము. ఈ శ్లోకమున ఉన్నదని చెప్పినారు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారు. కవుల దృష్టిలో కమల ముకులము సూర్యాస్తమయమునకు చంద్రోదయమునకు కార్యముగానే కనిపించను. శిలాది నిర్మిత దేవ విగ్రహములందు శిలాత్వాది బుద్ధి కూడదని అవి కళాన్యాసాదులచే సంవిస్మయత్వమును అందునని పెద్దలు చెప్పుదురు. అందుచేత కామాక్షి విగ్రహము సంవిన్మయము. దేవి ప్రకృతి రూపిణిగా చిద్రూపిణిగా వర్ణింపబడట సాంప్రదాయ సిద్ధం. అందుచే మూకకవి అమ్మవారిని సంవిన్మయే అని కీర్తించారు. పురుషాకార శబ్దమునకు పౌరుష ప్రయత్నము, స్త్రీలచే చేయబడి యత్నము కూడా పౌరుషమే. కొన్ని సందర్భాలలో స్త్రీలు కూడా పురుష శబ్దవాచ్యలే అగుదురు అని అర్థమును చెప్పుదురు. సాధారణముగా క్రింది ఉద్యోగులపై అధికారులచే తమ కార్యములు ఫలింపజేసుకున్నటకై వారి భార్యలను ఆశ్రయించి ఆమె పురుషాకారమునకై ప్రార్థించుచుందురు. అట్లే ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని భక్తుడు సీతమ్మని ప్రార్థించినాడు. ఈ ప్రకారము అమ్మ సారస్వత పురుషకార సామ్రాజ్య అని వ్యజింపబడను. ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః.